రోజు మీరు శ్రీ సూక్తం వింటున్నారు కదా, తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అంటున్నారా లేదా? తాం పద్మినీం ఈం పద్మినీమీం అన్నమాట. పద్మినీం ప్లస్ ఈం పద్మినీమీం అంటే ఈం అంటే లక్ష్మి, నేను లక్ష్మిని శరణు కోరుతున్నాను అని రోజు శ్రీ సూక్తంలో చెప్తున్నారు. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అంటున్నాం మనం రోజు. ఈం అనే శబ్దమునకు లక్ష్మిని అంటే సున్నా తీసేస్తే ఈ అంటే లక్ష్మి, ఈం అంటే లక్ష్మిని. ఇప్పుడు సా అన్నా లక్ష్మి, ఈ అన్నా లక్ష్మి, ఈ సాకి ఈ కలిపి సీ చేశారు. మరి రెండుసార్లు లక్ష్మి ఎందుకు చేర్చారు అంటే లక్ష్మి లక్ష్మి అంటే మహాలక్ష్మి అని అర్థం అన్నమాట. వైకుంఠంలో సర్వశక్తులు కలిగిన మహాలక్ష్మి. ఒక్కొక్కప్పుడు మనకు ఆనందం ఎక్కువైపోయినప్పుడు రెండేసార్లు అగ్నిప్ప అన్నట్టుగా, సూర్యుడు 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 అన్నట్టుగా శివరుద్ర అంటాం ఒక్కోసారి కొంతమంది చూడండి, కొంతమంది అలాగా సంస్కృతంలో కొన్ని మర్యాదల్లో లక్ష్మీ లక్ష్మి అని అన్నామంటే మహాలక్ష్మి అని అర్థం అన్నమాట. సా ఈ అది లక్ష్మే, ఇది లక్ష్మే, ఈ రెండు కలిస్తే సి అంటే లక్ష్మీ లక్ష్మి మహాలక్ష్మి, సాక్షాత్తు జగన్మాత మహాలక్ష్మీ స్వరూపిణియే ఈ భూలోకానికి వచ్చింది. మరి మహాలక్ష్మి వచ్చింది చెప్పాక వచ్చిందని చెప్పాక తా ఎందుకు, ఇంకా సి అంటే మహాలక్ష్మి అన్నారు, ఇంకా తా ఎందుకు అంటే తా అంటే కరుణ. మహాలక్ష్మి కరుణతో భూమికి వచ్చింది, కరుణించే లక్ష్మి కావాలి కానీ కరుణనే లక్ష్మి మనకెందుకు? లక్ష్మీదేవికి కరుణ లేదనుకుందాం, అప్పుడు ఆ లక్ష్మీదేవి వల్ల మీకేం లాభం అండి? లక్ష్మీదేవిని ప్రార్థిస్తే చక్క నెలకి జీతం రూపంలో 50,000 or 30,000 జేబులో పడుతూ ఉంటే, లేదో ఏదో ఎంతో కొంత డబ్బు జేబులో పడితే మనకి లాభం తప్ప ఎంత ప్రార్థించినా అమ్మా నువ్వు లక్ష్మీ తల్లోయ్ అని ప్రార్థిస్తూ ఉంటే నేను నీ దగ్గరికి రాను రోయ్ అంటే ఆ లక్ష్మిని మనం పూజించం, విడిచిపెట్టేస్తాం. లక్ష్మీదేవిని ప్రార్థించాడు, మా రాజశేఖర రెడ్డికి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆనందంగా ఉంటాడు, కానీ ఎప్పుడు ఏడిపిస్తే లక్ష్మీదేవిని ఎవడు గౌరవించలేడు. ఎవడైనా అంతే, మొహమాటం లేకుండా చెప్పండి, మీకు అన్నం పెట్టను, మీకు బట్ట ఇవ్వను, మీకు ఒక రూపాయి జీతం ఇవ్వను, నా దగ్గర పనిచేయండి అంటే ఒక్కడు వస్తాడు నా దగ్గరికి. ఎంత పొగుడుతున్న మీరంతా నేను ఏదన్నా వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ఆనందిస్తారు, కానీ మిమ్మల్ని మార్చి చంపేస్తాను, గదిలో పెట్టి తాళం వేస్తాను, గొడ్డివ్వను, అయినా నా దగ్గర పనిచేయండి అంటే ఎవడొస్తాడండి? అలా కాకుండా నాయన అన్నం తినరానాయన, చద్దన్నం తినరానాయన, చద్దన్నం తినంటే కొంతమంది రారనుకోండి, ఇడ్లీ తినరానాయన, ఉప్మా తినరానాయన అంటే ఆనందంగా వస్తారు. మా గురువుగారు ఎంత మంచారు, ఆయన ఉప్మా తినకపోయినా మనకు పెడుతున్నాడు, ఆయన ఒక ఇడ్లీ తింటే మనకి 10 ఇడ్లీ పెడుతున్నాడు అనుకుంటారు. నాతో పాటు కారులో ప్రయాణం రారా అంటే వస్తాడు, కానీ నేను హైదరాబాద్ కారులో పెడుతున్నాను నువ్వు కాలు నడకనరా అన్నాను అనుకోండి, వీడు ఒక్కరా పొరపాటు రాడు, హడ్లు పారిపోతాడు. కాబట్టి గురువుగారు కరుణిస్తే వస్తారు ఎవరైనా, మహాలక్ష్మి కరుణిస్తే ఆవిడ వెంట మనం పడతాం. మహాలక్ష్మి భూలోకంలో కరుణాస్వరూపిణి దిగి వచ్చింది, అందుకని సా ఈ సి అంటే మహాలక్ష్మి, తా అంటే కరుణించే ఆవిడ, వెరసి సీత అంటే కరుణాస్వరూపిణి అయిన లక్ష్మీదేవి యొక్క అవతారము అని అన్నారు. ఇందువల్ల సీత అన్నారు, లక్ష్మీదేవిగా ప్రార్థించిన దానికంటే సీతగా ఉన్నప్పుడు ఆవిడ తలుచుకుంటే తొందరగా కోరికలు తీరతాయి, కాబట్టి సుందరకాండం వంటి కాండములు పారాయణం చేస్తే మనం అనుకున్న పనులు చెక్క 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 నెరవేరుతున్నాయి. మనం ఇవేమి చేయకుండా పట్టించుకోకుండా ఉంటే ఆవిడ మాత్రమే రక్షిస్తుందండి. నిజంగా కూడా చూడండి, కరుణాస్వరూపిణి సీత అన్నామా లేదా, ఆవిడ అంత మాట నిలబెట్టుకున్నది. ఆంజనేయుడు ఆఖరణ యుద్ధం అయిపోయాక సీతాదేవి దగ్గరకు వచ్చి, అమ్మా సీత అశోకవనంలో ఈ చెట్టు కింద నువ్వు కూర్చుని ఉండగా నీ చుట్టూతా ఈ రాక్షస స్త్రీలు కూర్చుని నిన్ను చంపుతాం, గిల్లుతాం, కొరుకుతాం, నెత్తురు తాగుతామని బెదిరించారు, కాబట్టి నాకు వీళ్ళ మీద కోపంగా ఉంది, నువ్వు ఊ అంటే వీళ్ళ డొక్కలో ఒక్క కిక్కిచ్చి నెత్తురు కక్కుకునేలా చేసి చంపేస్తాను వీళ్ళని, అనుజ్ఞ ఇవ్వమ్మా అన్నాడు. అదే మనలాంటి వాళ్ళమైతే ఏడిపించినప్పుడు ఏమంటాం, నిజమేనా హనుమాన్ ఆయన, ఈ దుర్మార్గపు స్త్రీలు నన్ను 7 ఏళ్ల పాటు పీడించారు, వాళ్ళ డొక్కలో ఒక కిక్కిచ్చి చంపే అంటారు సామాన్య మానవులైతే, కోపం తట్టుకోలేక పగ తీర్చుకోవాలనుకుంటారు. కానీ ఆవిడేముందో తెలుసా, నకశ్చిన్ ఆపరాధ్యతి, ఈ లోకంలో తప్పు చెయ్యనివాడు ఎవడున్నాడు అన్నది ఆవిడ. మనలో తప్పు చెయ్యనివాడు ఎవరు అన్నమాట సీత అన్నదండి రామాయణంలో, నా కశ్చిత్ నా అపరాధ్యతి, ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయనివాడు ఎవడన్నా ఉన్నాడా? తప్పు చేసిన వాడు అందరినీ చంపుకుంటూ పోతే ఈ లోకంలో బతికేవాడు ఎవడుంటాడు? నువ్వు మాత్రం అపరాధం చేయలేదా?
పాపం వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళ రాజుగారు ఆజ్ఞాపించాడు నా చుట్టూ ఉండి నన్ను పీడించమన్నాడు, అందుకని వాడు నన్ను బెదిరించారు పీడించారు. తప్పేమైనా ఉంటే వాళ్ళ బాసు తప్ప ఆ బాసు మాటల వల్ల ఈ యాస్సులది కాదు అని ఆవిడ క్షమించమన్నది. ఇలా ఎవరు క్షమించగలుగుతారు? రాముడికి సీతకి ఎంత తేడాదో తెలుసా? రాముడు శరణు అంటేనే కాపాడతానన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. ఒక్కే ఒక్కసారి ఎవడైనా నా కాళ్ళు పట్టుకుని నేను నీ వాడిని అని శరణు కోరితే నేను నీ వాణ్ణి అంటే చాలు, కాళ్ళే పట్టుకోకర్లా, నేను నీ వాణ్ణి అంటే వాడిని రక్షిస్తాను, ఎవడికైనా అభయం ఇస్తానన్నాడు ఆయన. కానీ ఈవిడు ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మయ, అడగక్కర్లా, చూస్తే చాలు రక్షిస్తుంది, నమస్కరిస్తే రక్షిస్తుంది, ఇలా అంటే చాలు రక్షిస్తుంది, నేను నీవాణ్ణి అనక్కర్లేదట, అసలు ఏమి అనగపోయినా రక్షిస్తుందిట. రాక్షస స్త్రీలు ఏమన్నారండి? ఏమనకపోయినా కాపాడమనకపోయినా హనుమంతుడి నుంచి వాళ్ళని రక్షించిన అవ్యాజ కరుణామూర్తి. అందుకే అమ్మకి ముందు నమస్కారం, తర్వాత అయ్యకి నమస్కారం అన్నారు, సీతారాములు అన్నారు. అది ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఏ ఇంటికైనా పెడితే ముందు అమ్మగారికి దండం పెట్టాక అయ్యగారికి దండం పెట్టాలి, గురువు గారి దగ్గరికి వెళ్తే ముందు గురుపత్నికి నమస్కరించాకే గురువుగారికి దండం పెట్టాలి, అలా ఏ ఇంటికి వెళ్ళినా అంతేట. భార్య గొప్పది, తర్వాతే భర్త. అసలు ఈ భార్య ఉంటేనే వీడికి భర్త అనే శబ్దం వచ్చింది, లేకపోతే వీడి బతుక్కి భర్త శబ్దం ఎక్కడ వచ్చింది అని నేను అన్నా. వాల్మీకి అన్నాడు, మళ్ళీ నా మీద పడకండి మీరు అంటే మళ్ళీ ఈయనంటూ ఉంటే ఆవిడ ఉంటుంది, అది వేరే విషయం, ఇద్దరు ఒకటే. కానీ ప్రథమ స్థానం స్త్రీది, స్త్రీ మాతృమూర్తి, తల్లికి ఉన్న ఓర్పు, తల్లికి ఉన్న సహనం ఎవరికి ఉంటుందండి? మనం చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్క ఇంట్లో పాపం పచ్చి బాలింతరాళ్ళుగా ఉంటారు, అయినా ఈ భర్త గారికి వంట చేసి పెడుతూ ఉంటారు, ఇంటికి వచ్చిన వాళ్ళకి వంట చేసి పెడుతూ ఉంటారు, పిల్లల్ని చూస్తూ ఉంటారు, ఈ పిల్లల కష్టసుఖాలు చూస్తారు, స్నానాలు చేయిస్తారు. ఏదో భర్త గారు ఇంట్లో ఉన్నప్పుడు వీరుంటే ఏ ఫోన్లో మాట్లాడడం కుదరినప్పుడు కాస్త పిల్లలకి సాయం చేస్తారు, ఉత్తప్పుడు ఎంతసేపు ఈ పళ్ళని చేసుకోవాల్సిందే కదా భార్య కదా. నేను కూడా మా ఇంట్లో అలా చూశాను కాబట్టి చెబుతున్నాను. ఇల్లాలు చేసే ఆ సేవకి ఇంకా మనం జీతం ఇచ్చి కొలవలేము, ఆడవాళ్ళకి ఏమిస్తే రుణం తీరుతుందండి బాబు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎప్పటికీ తల్లికి ఉన్న స్థానం స్థానమే, ఆ స్థానమును దేంతో పోల్చలేము. నా మాతు పరదైవత. నేను అందుకే మా అమ్మకి రోజు ముందు మా అమ్మకి దండం పెట్టాక నాన్నగారి దగ్గరికి వెళ్ళామండి. మాతృదేవత అన్నారు, ఎన్ని ఓర్పులు కావాలి వాళ్ళకి, అన్నిటికీ మించి కడుపులో 9 నెలలు మొయ్యడం అంటే మాటల. ఏదో భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి మోస్తున్నాడు అంటారు, కానీ నీకు ఆ శరీరం ఇచ్చినా నువ్వు మొయ్యగలవా? మొయ్యలేం. ఆ ఓపిక చాలా కష్టం, పాపం కడుపుతో ఉన్నప్పుడు వేవిళ్ళు వస్తాయి, వాంతులు వస్తూ ఉంటాయి, ఈ పిల్లాడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మధ్యలో సిజేరియన్ చేసేస్తే అదొక బాధ, ఎన్ని ఎన్ని యాతనలు పడుతున్నారండి, నాకు చాలా జాలేస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ముందు అమ్మకి దండం పెట్టండి. ఇలా చెబుతున్నారని స్త్రీ పక్షపాతంతో చెబుతున్నారని మీరు అనుకున్నా ఐ డోంట్ కేర్, కానీ నాకు మాత్రం ముందు సీతకి దండం పెట్టాకే రాముడికి దండం పెట్టాలనిపిస్తుంది. మా అమ్మ సీత, సీతమ్మ నువ్వే చెప్పు అన్నాడు రామదాసు భద్రాచలంలో చావు దెబ్బలు తిన్నప్పుడు రాముడి దగ్గర కాదు మొరబెడతా, సీతమ్మ తల్లి నువ్వు చెప్పు అన్నాడు. నిజానికి అమ్మ అన్న తల్లి అన్న ఒకటే కదా, సీతమ్మ తల్లి అంటూ ఉంటారు మన వాళ్ళు, చావు దెబ్బలు తిన్నప్పుడు సీతమ్మ తల్లి అన్నాడు, ఉత్తప్పుడు అనగానే మనం కాబట్టి సీతామాత 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 అనాలి. ఆ సీతామాతలో ఉన్న సకారము తకారము ఈ సుందరకాండలో ప్రతి సర్గలో మొదటి అక్షరముగా పెట్టాడు, లేదా 2వ శ్లోకంలో వాల్మీకి మహర్షి నిక్షిప్తం చేశాడు కనుక ఇది సుందరకాండమై మహాశక్తివంతం అయిపోయిందన్నమాట. ఇంక ఇలా ఒకటి కాదండి, ఇందులో మీ నేను వీళ్ళకి ఇందులో ఉన్న అంతరార్థాలు చెప్పడం మొదలు పెడితే ఒక్క సుందరకాండం గురించి చెప్పడానికి ఒక ఏడాది పడుతుందన్నమాట. అందుకనే సుందరకాండము అనంతమైన ఒక నిధి, మహిమలకు నిధి, శబ్దార్థములకు నిధి, అగాధమైన గూఢార్థములకు నిధి, అంతరార్థములకు నిధి, మహిమలకు నిధి. ఇది పారాయణం చేసిన వాడు ఎప్పుడైనా జీవితంలో ఇంకొక రకమైన ఫలితం పొందాడా? ఎప్పుడు శుభం తప్ప అశుభం పొందడు. ఇప్పుడు ఇంకొక రహస్యం కూడా చెప్పాలి, అంతా చెప్పాక. నేను మొట్టమొదటి ఉపన్యాసం ఈ సుందరకాండంతో మొదలుపెట్టాను. అలా ఇంటర్మీడియట్ పూర్తయ్యి నేను డిగ్రీ 1st ఇయర్లో జాయిన్ అవ్వాలి, ఇంటర్ పరీక్షలు అయ్యాయి. ఆ సంవత్సరం 1986 ఉగాది వస్తుందనగా ఒక 2 రోజుల ముందు నాకు ఇంటర్ పరీక్షలు 2nd ఇయర్ పరీక్షలు అయిపోయాయి. ఆ తర్వాత నేను డిగ్రీ చదవాలి. ఇంతలో మా నాన్నగారు వాళ్ళంతా ఎప్పుడో మా చిన్నప్పుడే మేము ఎరగన క్రితమే మేము పుట్టిన క్రితమే 1000 ఎకరాల పొలం
ఎప్పుడో ఉండేది, దానం చేశారు ఈ గందరగోళం అంత ఎందుకు. ఈ లోపల లంకంత కంపు ఉండేది, ఆ కంపును ఎవడో కైంకర్యం చేశాడు. మా ఇల్లు ఎంత ఇల్లు అంటే మీకు చెబితే ఆశ్చర్యపోతారు. ఆ చివరి రోడ్డు దగ్గర మొదలు పెడితే ఆ చిట్ట చివరికి ఎక్కడదాకా వెళ్ళే అంత పెద్ద ఇల్లు, చుట్టూతో పెద్ద కాంపౌండ్ వాళ్ళు, పాటిమన్ను ఆకాశం అంత ఎత్తు గోడలు ఉండేవి, పెంకుటిల్లు అనమాట, మండువ ఇల్లు. అంత ఇల్లు మా తండ్రి గారి యొక్క అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మా నాన్నగారు కూడా తొందరపడి ఎవరైనా అడిగితే ఇచ్చేసేవారు. పాపం ఎవడు వచ్చి దండం పెడితే వాడిని నమ్మేసేవాడు ఆయన. ఈ లక్షణాల్లో ఒకటి రెండు మా విశ్వనాథుడికి వచ్చాయి, అదే నాకు భయం. అప్పుడప్పుడు ఎవడన్నా వచ్చి దండం పెట్టు అంటే వీడే మంచివాడు అనుకుంటాడు పాపం అనమాట. కొంచెం వేరేది వేసుకోవాలి అంటే తండ్రి గారు పండితుడు అనుకోండి, మహాత్ముడు అనుకోండి, ఆయన ఎవరితోటి పోల్చలేం కానీ ఆయనకి వాక్శుద్ధి వాక్సిద్ధి ఉంది. ఆయన దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి ఈ ఇల్లు రీకన్స్ట్రక్ట్ చేసి పెడతాను మీకండి, ఒక సంతకం పెట్టించుకున్నాడు దేని మీద, అది దస్తావేదులు సంతకం పెట్టారు. ఆ ఇల్లు అడిగి వెళ్ళిపోయింది, దాంతో దిక్కు మొక్కు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాం మేము. హఠాత్తుగా ఇల్లు లేదు, ఆస్తులు పోయాయి, నేను చదువుకోవాలి. ఆరుగురు అన్నదమ్ములం, మధ్యలో ఒక అమ్మాయి, ముగ్గురు అన్నయ్యలు, ఆ తర్వాత ఒక అక్క, ఆ తర్వాత మళ్ళీ మేము ముగ్గురు మగపిల్లలు అనమాట. పెద్దన్నయ్య, రెండో అన్నయ్య, రెండో అన్నయ్య ఇక్కడే కోకటి పిల్లలు ఉంటాడు, పాల్వంచలో ఉద్యోగం చేసి అక్కడే చాలా కాలం ఉండి రిటైర్ అయ్యాక ఈ కేపీహెచ్బి దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడే. సరే, మూడో అన్నయ్య మాత్రం వైజాగ్లో గీతంస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి, ఆవిడ విశాఖపట్నంలో ఉంటుంది. ఆ తర్వాత వాడిని నేను, నా తర్వాత ఇంకో తమ్ముడు రత్నాకర్, ఆ తర్వాత ఇంకొక ఆయన ఆఖరి ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్. ఇంతమందిని చదువుకోవాలి. మా అన్నయ్యలేమో అప్పుడే ఉద్యోగంలో గడువుపెట్టి ఎవరికీ సాయం చేయలేని స్థితిలో పాప వాడు ఉన్నారు. ఒక ఆయనేమో యూనివర్సిటీలో చదువుతున్నాడు, ఒక ఆయనేమో ఉద్యోగంలో ప్రవేశించాడు, ఆయనకు 398 కన్సాలిడేటెడ్ పేమెంట్. అప్పట్లో తెలుగు పండిట్కి 2 కన్సాలిడేటెడ్ పేమెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన బతకలేడు. మా రెండో అన్నయ్య గారికి బొత్తిగా 400 జీతం, పెర్మనెంట్ అయ్యాక బాగుంటాయి జీతాలు, ఈ లోపు ఇబ్బంది కదా. అప్పుడు నేను ఎలా డిగ్రీ చదవాలి, ఏదైనా ట్యూషన్స్ చెప్పి చదువుకుందాం అనుకున్నాను. నాకు మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టం, మా అన్నయ్య ధర్మాన్ని మ్యాథ్స్ నేర్చుకున్నాను. ఏదో 10th క్లాస్ వాళ్ళకి పాఠం చెబితే నేను డిగ్రీ చదువుకోవచ్చు కదా అని ఒక చిన్న పల్లెటూరు ఉంటే అక్కడికి వెళ్ళాను. అర్ధవరం అని ఒక ఊరు అనమాట, అది పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర ఉంది. ఆ అర్ధవరం అనే ఊళ్ళోకి వెళ్ళి ట్యూషన్స్ చెప్తానంటే ఆ ఊళ్ళో ఒక సన్యాసం పుచ్చుకోకుండా సన్యాస దీక్షతో గడుపుతున్న ఒక యోగిని మాతలంటే ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు తాడినాడ నళినాంబ. ఈ నళినాంబ గారు దగ్గరికి నన్ను ఆ ఊళ్ళో వాళ్ళు తీసుకెళ్లారు. ఆవిడ నన్ను చూసి చూడగానే, ఏమండి మీరు పురాణాలు చెప్తే బాగుంటుందండి ట్యూషన్స్ కంటే అంది ఆవిడ. ఆ ఊళ్ళో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు సుందరకాండం చెప్పడానికి ఒక సన్యాసిని పిలిచారు, ఒక సాధువుని. ఈ సన్యాసి గారికి ఏదో ఇబ్బంది వచ్చింది పాపం. ఆయన చివరి మూమెంట్లో, రేపు ఉగాది, నేను అమావాస్య నాడు ఆ ఊరు వెళ్ళాను, ఆ అమావాస్య నాడు ఒక ఉత్తరం రాశాడు ఆయన. ఇప్పటికి మళ్ళీ ఫోను లేవు కదండి, అసలు ఫోన్ లేవి. మనం ఒకవేళ కర్మగారు ఫోన్ బుక్ చేస్తే మనం మర్చిపోవాలి, ఏడాది తర్వాత మీరు ఫోన్ బుక్ చేశారా అనేవారు. అటువంటి రోజులు ఇవి, అటువంటి రోజుల్లో ఇది మామూలు ల్యాండ్ ఫోన్లు. ఆయన ఉత్తరం వచ్చింది, ఏమని, ఈ సన్యాసి గారు ఉపన్యాసానికి రాలేకపోతున్నారు, తెల్లవారితే ఉగాది సుందరకాండ ఉపన్యాసం చెప్పాలి, ఆయన రాలేదు. ఎలాగా అనుకుంటుంటే నేను కనబడ్డాను. పైగా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు మీసాలు కూడా అప్పుడప్పుడు ఊరికే కొద్ది కొద్దిగా వస్తాను, నూనె మీసాలు. అప్పట్లో నాకు పెద్దగా గడ్డం మీసాలు రాలేదులేండి, ఇప్పుడు వచ్చేయమో అనుకుంటున్నాను కానీ అప్పుడు రాలేదు. కుర్రగాడు ఈయన చూడగానే ఆవిడకి ఏమనిపించిందో, మీరు సుందరకాండ చెప్పండి అంది. నాకు భాగవతం అంటే పట్టుంది, భాగవతం చిన్నప్పటి నుంచి చదివాను, సుందరకాండ మీద పెద్దగా పట్టులేదు. సరేనమ్మా మీరు చెప్పమన్నారు కదా చెబుతానన్నా, నేనేం బెంగ పెట్టుకోలేదు. ఆవిడ చెప్పండి అంది, ఆవిడ జాంబవంతుడులేగా, నేను హనుమంతుడులేగా మూవ్ అన్నా. ఆవిడ పొగిడింది, నేను రెచ్చిపోయాను. తీరా రెచ్చిపోయి అక్కడ ఉపన్యాసం చెబుతాను మాటిచ్చాను కానీ ఆ ఊరికిలో ఉపన్యాసం మధ్యాహ్నం పూట ఉంటారు, భోజనం చేశాక 2 నుంచి 4 దాకా ఉపన్యాసం, 4:30 పర్లేదు కానీ 2:00కి షార్ప్గా స్టార్ట్ చేయాలి. నాకు సైకిల్ ఉండేది, సైకిల్ మీద ఉపన్యాసానికి వెళ్ళాలి. ఇంటికి వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి సుందరకాండ చెబుతానన్నానండి, సుందరకాండ మీద నాకు ఏం పెద్ద పట్టుందండి అంటే, ఏముంది నా చదువు, చదివితే అదే వస్తుంది అన్నారు ఆయన. రోజు 200 శ్లోకాల నుంచి 300 శ్లోకాలు పగలు బట్టి వేసేవాడిని. ఏది సాయంత్రం ఉపన్యాసం అయిపోయాక ఇంటికి వచ్చేస్తాం కదా ఎలాగో, మొదటి రోజు ఎలాగో సాయంత్రం ఇంటికి వచ్చాను. రాగానే ఆ రాత్రిలోపు మొదటి సర్గా, రెండో సర్గా, మూడో సర్గా, 3 ఒక్కసారి చదివితే మొత్తం శ్లోకాలన్నీ బుర్రలో ఉండిపోయినాడు. అప్పుడు ఆశ్చర్యం కలిగింది,
తెలియకుండానే అసలు నేను ఏమి ఎవరిని అడిగిందీ లేదు, ఏదో నాన్నగారిని అప్పుడప్పుడు ఒకటి అన్న సందేహాలు అడిగేవండి. ఆ శ్లోకం చదివితే శ్లోకంలో ఏ మూల ఏముందో తెలిసేది. ఓహో ఏ జన్మలోనే చదివా ఇప్పుడు నాకు అన్ని గుర్తొస్తున్నాయి అనుకున్నాను. మర్నాడు పొద్దుటే పంచి కట్టేటప్పుడు ఎగుడు దిగుడుగా కట్టేవాడి, సరిగ్గా కట్టడం చేత వచ్చేది కదా. పైగా పైగా కుర్రాడేమో ఈ ఇంటర్మీడియట్ చదువుకునేవాడు, రేపు పొద్దున పంచి కడితే చదువు కష్టం. నా క్లాస్మేట్స్ చాలామంది ఉండేవారు మంచి అందగత్తెలు, వాళ్ళు ఏమైనా వేళకోళం చేస్తారేమో అదో భయం అని చెప్పొచ్చింది. ఏంటంటే మేము అందరం కలిసి ఒకే బస్సులో వెళ్ళి చదువుకునేవాళ్ళం, అందుకని ప్యాంటు కట్టుకునే ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో ఒక ఇంట్లోకి వెళ్ళి పంచి కట్టుకుని పైన కండువా వేసుకుని పురాణం చదివితే ఆ మొదటి రోజు నాలో హనుమంతుడు కనబడ్డట్టు మరి వాళ్ళకి. ఇంకా 9 రోజులు అది ఒక పండగ. 9 రోజులు సుందరకాండం అద్భుతంగా జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా చెబుతూనే ఉన్నాం పురాణాలు. సుందరకాండని కాదు, అనేక పురాణాలు. సుందరకాండం తక్కువే చెప్పాను, ఎక్కువసార్లు చెప్పలేదు. కానీ భాగవతం ఎక్కువసార్లు చెప్పాను. 319 సప్తాహాలు చేశాను. ఎందుకో భాగవతమే భగవంతుడు నాకు ఎక్కువ ఇచ్చాడు. 18 పురాణాలు చెప్పగలిగాను. ఈ సుందరకాండం మాయతో ఒక 7 సార్లు 8 సార్లు ఇన్నేళ్లలో చెప్పాను. కానీ ఎందుకు చెబుతున్నానంటే నా జీవితం ఉపన్యాసం అనేది ఈ సుందరకాండంతో ఉగాది నాడు నవమి వరకు జరిగింది. ప్రారంభమై ఉగాది నాడు ప్రారంభమై శ్రీరామనవమితో పూర్తయిన తర్వాత మళ్ళీ ఈనాటి వరకు అసలు ఆపడమే లేదు. ఆ తర్వాత అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు, దేశాలు విదేశాలు తిరగడం జరిగింది. ఇది ఎందుకు చెప్తాను మీకు అంటే, సుందరకాండముతో ఏది మొదలు పెడితే అది మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పుతుంది. ఇంట్లో కూర్చుని చదువుకునే ఒక కుర్రగాడిని పట్టుకొచ్చి ఒక మహాపండితుడిని చేసింది ఈ సుందరకాండం. అంతఃపురం చిన్నప్పుడు ఈ సుందరకాండలో కొన్ని సర్కలు చదివాను, పెద్ద ఎక్కువ చదువు కాదు. కానీ అక్కడ మా నాన్నగారి అనుగ్రహం కూడా ఉన్నది. నేను చదువుకోవడానికి స్కూల్కి పోయేవాళ్ళనేమో పట్టుకొచ్చి సుందరకాండ చదవండి అన్నారు ఆయన. బయటేమో పిల్లలు ఆడుకుంటున్నారు, గూటింబెళ్ళ, కబాడీ, కుంటాట, గోడదోకుళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు. మాకు క్రికెట్ తెలియదు అనుకోండి, అప్పట్లో క్రికెట్ గొడవలు లేవు. మేమేమో అరుగు మీద కూర్చొని చదువుతూ ఉంటే ఎగ్గొట్టడానికి ఈ చదువు ఆపడానికి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నీరసం వచ్చింది, సుందరకాండ చదువుతూ చచ్చిపోతున్నాను, రేపు చదువుతానని అనగానే చదువుతూ చచ్చిపోరా పర్వాలేదు అన్నారే. ఇలాగే చూసి నువ్వు చచ్చిపోయావనుకో, అప్పట్లో ఆంధ్రప్రభ పేపర్ బాగా ఫైల్లో ఉండేది, ప్రభలో నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, ఓ చిన్న కాలం వేయిస్తాను, నీ ఫోటో వేసి కింద ఏమన్నా వస్తాను, నా కుమారుడు సుందరకాండ చదువుతూ మరణించను అని వేయిస్తాను, పర్వాలేదు చచ్చిపోయినా పర్వాలేదు, నీ ఫోటో పేపర్లో వేయిస్తాను, నువ్వు చదవరా అన్నది. అంటే మా కొట్టెతనం ఆయనకి తెలుసు, ఆయన కొట్టెతనం నాకు తెలుసు, కాబట్టి సుందరకాండ చదువుతూ ఎవడు చస్తాడురా, చస్తే వాడు అదృష్టవంతుడురా. అప్పుడు చెప్పారు మా నాన్నగారు, ఈ ప్రపంచంలో మహాయోగ జాతకుడు ఎవడు, సుందరకాండ పారాయణము చేస్తూ డామ్ము తెచ్చేవాడంత అదృష్టవంతుడు లేడు, అది చదువుతూ మరణిస్తే వైకుంఠానికి పోతావురా, ఆ భాగ్యం అందరికీ రాదురా నాయన, కాబట్టి ఈ నాటకాలు ఆపి నువ్వు ఆడుకోవడానికి టైం ఇస్తాను, ప్రస్తుతం చదువు అంటే అప్పుడు సుందరకాండం ఎంత గొప్పదో తెలిసింది. పరమ పూజ్యుడు భాగవతోత్తముడు ఈ పారాయణములు భాష తప్ప మరొక దృష్టి లేకుండా బతికిన మహాత్ముడు మా తండ్రి గారు. ఇదంతా ఎక్కడ జరిగిందని అడగరే, నల్లకుంటలో జరిగింది. 79లో మా నాన్నగారు ఇక్కడ నన్ను ఒక ఏడాది పాటు చదివించారు. కవాడిగూడలో చదువుకునేవాడిని, కల్పనా టాకీస్ పక్కన ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది. అక్కడ కల్పనా టాకీస్కి నల్లకుంట నుంచి మా పెద్ద నాన్నగారు చెయ్యి పుచ్చుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడిని అన్నమాట నేను. అప్పుడు ప్రతిరోజు సాయంత్రం కొన్ని చదివించారు, కొన్ని స్వయం కృషి. ఆ తర్వాత దైవానుగ్రహంతో సుందరకాండతో పురాణం మొదలుపెట్టాం. మీరు కూడా ఎంతో కొంత వినండి, శ్రవణము లేక పారాయణము, ఈ రెండు సమాన ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇది యూట్యూబ్లో వింటే మీరు మళ్ళీ పెట్టుకు వినండి, మీకు ఎన్ని శుభ ఫలితములు వస్తాయో మీకే తెలుస్తుంది. భక్తితో ఈ సుందరకాండమును పారాయణము చెయ్యండి, ఇక జీవితంలో తిరుగుండదు. అందుకే నేను నా భక్తుల కోరిక మీద ఈ మొత్తం 68 సర్గల్లో ఉన్న శ్లోకములన్నీ చదివేశాను. తతో రావణ నేతాయ సీతాయ శత్రుకరిసన ఇలా శ్లోకాలు చదివేసి దాన్ని మా శిష్యులకి ఇచ్చాను. వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళు దాన్ని యూట్యూబ్లో పెట్టారు. కాబట్టి యూట్యూబ్లో సుందరకాండ పారాయణం ఉన్నది, నేను చేసిన పారాయణం.
మీరు చదవలేకపోతే ఆ పారాయణం వింటూ పొండి, అది మీకు పారాయణ ఫలితం ఇచ్చేస్తుంది. మొత్తం 68 సర్గలు ఒక 9 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ ఏకదినములో కానీ విన్న పారాయణము చేసిన ఇంకా వ్యక్తి హనుమంతుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు అవుతాడు. అతడు అనుకున్న పనులు తక్షణం నెరవేరుతాయి, అందులో ఏ విధమైన సందేహం లేదు. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. నేను ఘంటాపదంగా చెప్పగలను, బల్లగొద్ది చెప్పగలను. సుందరకాండ పారాయణము వల్ల ఈ పని జరగలేదు అంటే ప్రపంచం తల్లకిందులైనా ఇక పని అవ్వదట. అంత గొప్ప శక్తి ఈ సుందరకాండములో ఉన్నది. అందుకని మహాత్ములు నిరంతరం సుందరకాండం పారాయణం చేశారు, ప్రవచనాల రూపంలో చెప్పారు, విన్నారు, ఇప్పటికీ వింటూనే ఉన్నారు, తరిస్తూనే ఉన్నారు. ఈ సుందరకాండం చదువుకుంటూ నాకు ఉద్యోగం కావాలనుకుంటే 6 నెలలు తిరగకుండా ఉద్యోగం వస్తుంది. సుందరకాండ పారాయణము చేసి నాకు సంపద కావాలంటే 6 నెలలు తిరగకుండా సంపద వస్తుంది. నాకు స్వగృహము కావాలి అని ఏకదాటిన 40 రోజులు గనక దీక్షతో సుందరకాండ పారాయణము చేసినా విన్నా 2 తిరగకుండా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ అందులో చెప్పిన మాటలు నేను చెబుతున్నాను. నేను అలా పొందాను కూడా, వీటి వల్ల అలాంటి ఉపయోగాలు పొందాను. మన కోసం కాదు, ఇతరుల కోసం పారాయణం చేసి ధారపోస్తే కూడా వాడికి ఫలితం వస్తుందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.